2023లో పలు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. రికార్డ్ స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే విజయ్, రజనీకాంత్, షారూఖ్ ఖాన్, సన్నీ డియోల్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టోవినో థామస్ తదితర ఇతర భాషల హీరోల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. వందల కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేశాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్లకు వెళ్లి చూడడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ల ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి. దీంతో చాలా మంది ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా లవర్స్ కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. నేషనల్ సినిమా డేను పురస్కరించుకుని 99 రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసే అవకాశాన్ని కల్పించనుంది. భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకునేందుకు పలు ప్రణాళికలు రూపొందించారు. అందులో నేషనల్ సినిమా డే వేడుక కూడా ఒకటి. ఈ రోజున దేశవ్యాప్తంగా పలు మల్టీప్లెక్స్లతో పాటు ఎంపిక చేసిన థియేటర్లలో అన్ని సినిమా టికెట్లను తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా నేషనల్ సినిమా డే జరుపుకోవాలని మల్టీప్లెక్స్లు, థియేటర్ల యజమానులు నిర్ణయించుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 13న నేషనల్ సినిమా డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, మూవీ టైన్ వంటి మల్టీప్లెక్స్లు ఈ వేడుకల్లో భాగం కానున్నాయి. సెలబ్రేషన్స్ లో భాగంగా అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా అన్ని సినిమా టికెట్లు కేవలం 99 రూపాయలకే అందుబాటులో ఉంటాయి. ఆ రోజు స్నాక్స్, డ్రింక్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. ఈ ఆఫర్తో భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమా థియేటర్కొస్తారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.